नमस्ते ना पेरिकरण में एसटी न्यूज़ को स्वागत है। मुंदुक हेडलाइंस विशाख केंद्रंगा 1500 कोट्ला भारी हवाला कुंभकोणम प्रधान सूत्रधारी वड्ड महेश कोसम पोलीसुलु गालिंपु 9 मंदिनि निंदितुलुगा गुर्तिंचामन्न डीसीपी नवीन गुलाटी पंडुग वातावरणंलो महानाडु निर्वहिंचेंदुकु नेतल कसरत्तु 16 कमिटीलनु नियमिंचामन्न नगर टीडीपी अध्यक्षुडु एम्मेल्ये वासुपल्ली పరిశ్రమల్లో ప్రమాదాలపై 2 నెలల్లో యాజమాన్యాలు కార్మికులతో జాయింట్ మీటింగ్ కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ వెల్లడి ప్రధాని మోడీని జగన్ కలవడం నేరమా టీడీపీ నేతల్లో గుబులు పట్టుకుందన్న వైకాపా నేత బొత్స మండు వేసవి కురకరను కట్టుపడేస్తున్న స్నో వరల్డ్ బీచ్ రోడ్లోని ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ లో ఎంజాయ్ చేస్తున్న నగరవాసులు విశాఖ కేంద్రంగా 1500 కోట్ల హవాలా కుంభకోణం వెలుగుచూస్తుంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన వడ్డ శ్రీనివాసరావు కుమారుడు మహేష్ ఈ భారీ కుంభకోణానికి సూత్రధారిగా ఉన్నాడు ఐటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఈ హవాలా కుంభకోణాన్ని బయటకు తీయడంలో నిమగ్నమయ్యారు డీసీపీ నవీన్ గులాటి ఈ కేసుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వడ్డే మహేష్ 24 ఏళ్ల వయసున్న యువకుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వడ్డే శ్రీనివాసరావు కుమారుడు స్టోన్ క్రషర్ యజమానిగా శ్రీనివాసరావు ఉన్నారు మహేష్ మాత్రం హవాలా లావాదేవీలు నడిపించడంలో ఆరితేరిపోయాడు ఏ మాత్రం అనుమానం రాకుండా బ్యాంకు ఖాతాల ద్వారానే డబ్బును విదేశాలకు పంపించడంలో దిట్టగా మారాడు వ్యాపారులకు కూడా అతనిపై నమ్మకం పెరిగింది భారీ మొత్తాన్ని పంపడానికి అతన్నే ఆశ్రయించడం మొదలుపెట్టారు ప్రభుత్వానికి ట్యాక్స్లు కట్టకుండా కోట్లాది రూపాయలను డాలర్ కంపెనీల పేరుతో విదేశాలకు పంపే నల్లకుబేర్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దృష్టి సారించారు విశాఖ కేంద్రంగా చేసుకుని 12 డాలర్ కంపెనీలకు మహేష్ సృష్టించాడు ఎంవీపీ కాలనీలోని ఒక బ్యాంక్ ఖాతాలో ఏకంగా 569 కోట్ల రూపాయలు జమ చేసి వాటిని విదేశాలకు తరలించి వైట్ మనీగా మార్చేశాడు ఇలా మరో ఖాతాలో 680 కోట్లు నల్లధనాన్ని విదేశాలకు పంపించి వైట్ మనీగా మార్చాడు ప్రాథమికంగా ఈ రెండు కేసుల్లో 9 మందిని నిందితులుగా గుర్తించారు సుమారు 1500 కోట్ల రూపాయలు సింగపూర్ చైనా హాంకాంగ్ వంటి దేశాలకు తరలించాడు విశాఖతో పాటు కలకత్తాలో కూడా డాలర్ కంపెనీలు స్థాపించి వాటి ద్వారా హవాలా కుంభకోణం సాగించాడు ఐటీ శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ నవీన్ గులాటి తెలిపారు In China, Singapore, Hong Kong, allegedly to purchase one software. Kani software purchase aim cheyaleda. So double India lo fake company peru lo fake accounts lo double India lo vachindi 680 crores. Indulo nunchi 569 crores India nunchi baita pompadam jarigindi for no reason. Aimi purchase cheyaleda. Total transaction is fraud. Sorry. So money has gone out from India. 680 క్రోర్ రూపీ వచ్చింది 569 క్రోర్ ఫ్రాడ్యులెంట్లీ బయట పోయింది అంటే ఇండియా నుంచి బయట పోయింది వితౌట్ పేయింగ్ ట్యాక్స్ ఫర్ ఫాల్స్ రీజన్స్ సరే అదే కంప్లైంట్ లో బేస్ చేసుకుని ఇది ఎఫ్ఐఆర్ కలడం జరిగింది ఓన్లీ 2 డేస్ అయింది కొంచెం కాంప్లికేట్ ఇన్వెస్టిగేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేస్తున్నారు మనకు సర్చ్ టీమ్ వీ హావ్ డిస్పాచ్ ఫర్ అక్యూస్డ్ అక్యూస్ A1 ఈజ్ వడ్డీ మహేష్ రెసిడెంట్ ఆఫ్ కోల్కటా ఒరిజినల్లీ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం సెకండ్ అక్యూజ్ వడ్డీ శ్రీనివాసరావు అయిన ఫాదర్ A3, A4 కూడా ఎంప్లాయీస్ ఆఫ్ కంపెనీ అంటే ఇది అన్ని కంపెనీస్ 12 కంపెనీ ఇదే 4 మెంబర్స్ A1 టు A4 పేరులో ఉన్నాయి ఓకే A5, A6 ఆర్ చార్టర్డ్ అకౌంటెంట్స్ CA సో A5 ప్రశాంత్ కుమార్ రాయ్ A6 ప్రవీణ్ కుమార్ ఝా బోత్ ఆఫ్ కల్కటా దే ఆర్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అన్ని ఇవి ట్రాన్సాక్షన్ లో సిఏకి ఒక ఫారెన్ కంపెనీ నుంచి మీకు ఏమి డబ్బులు పంపాలంటే ఒక ఫారెన్ ఇన్వాయిస్ కావాలా అది ఇన్వాయిస్ నీడ్స్ ద సర్టిఫికేషన్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఇవి అన్ని ఫేక్ అన్ని బ్యాంక్ లో ఫేక్ ఇన్వాయిస్ ఫారెన్ ఇన్వాయిస్ సబ్మిట్ చేశారు ఇది అక్యూస్డ్ సో ఇది చార్టర్డ్ అకౌంటెంట్ ఆల్సో అక్యూస్డ్ ఇంకా A7 A8 A9 ఆర్ ద పీపుల్ హూ డిపాజిటెడ్ మనీ అంటే డబ్బులు ఈయనకి ఉన్నాయి దే అపియర్ టు బి ద మెయిన్ అక్యూస్డ్ సరే అది కలకటాలో ఉన్నారు సో A7 A8 9 డబ్బులు మొత్తం ఇచ్చారు కొంచెం హవాలా లాగా బిజినెస్ మహామహిడను ఒక పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు పనులకు శ్రీకారం చుట్టాయి
ఇప్పటికే 16 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల ఆధ్వర్యంలోనే మహానాడు నిర్వహణ జరుగునుంది. మహానాడు ఏర్పాట్లపై రిపోర్ట్. దాదాపు 17 ఏళ్ల తర్వాత మహానాడుకు విశాఖ వేదిక అయింది. ఏయు ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ లో టీడీపీ నేతలు మంత్రులు ఇప్పటికే భూమి పూజ చేశారు. ఈ 16 కమిటీలు మహానాడు నిర్వహణ పనుల్లో నిమగ్నమయ్యాయి. ఒక పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మహానాడు నిర్వహణకు రాటపడిన వెంటనే ఏయు ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ లో సందడి నెలకొంది. వేదిక ప్రాంగణ ఏర్పాట్లను ఎమ్మెల్సీ ఎంబీఎస్ మూర్తి ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణలు పర్యవేక్షిస్తున్నారు. విశాఖ ప్రజలకు ఇబ్బంది లేకుండా మహానాడు నిర్వహణ చేయాలన్నదే తమ లక్ష్యమని నగర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. మహానాడు సందర్భంగా విశాఖ నగరాన్ని సుందరంగా అలంకరించనున్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి ఈ కమిటీకి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. సుమారు 300 మంది కార్యకర్తలతో విశాఖ నగర అలంకరణ పనులు చేపడతామని ఆయన వెల్లడించారు. మూడు రోజులు కూడా ఒక ఎడ్యుకేషన్ మాదిరిగా అంటే మేమే పార్టీలో మాకంటూ ఒక కార్యకర్త ప్రతినిత్యం కూడా నేర్చుకోవాల్సిన చాలా ఉంది. జరుగుతున్న పరిణామాలకు కానీ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో కానీ ఒక కాంపిటీషన్ లెవెల్లోని ప్రపంచ స్థాయిలోకి తీసుకుని వెళ్ళడానికి 2050కి డెవలప్డ్ స్టేట్గా తీసుకుని వెళ్ళడానికి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కార్యాచరణ చేయవలసిన బాధ్యత ప్రతి పార్టీ మీద కూడా ఉంటుందన్నమాట, ముఖ్యంగా రూలింగ్ పార్టీ మీద. అందుకే ఈ మహానాడుని పురస్కరించుకొని మినీ మహానాడుల కాన్స్టిట్యూన్సీ లెవెల్ ఏర్పాటు చేసుకొని అక్కడ తీర్మానాలు చేసుకొని ఆ కాన్స్టిట్యూన్సీలోని డెవలప్మెంట్ కోసం ప్రజలతో నిరంతరం కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి ఏం చేస్తే ప్రజలే హ్యాపీ ఫీల్ అవుతారు, రాష్ట్రానికి కూడా ముందుకు వెళ్తుందనే దాని మీద తీర్మానాలు చేసి అవి జిల్లా మినీ మహానాడులో ఆమోదపరిచి అవి మెయిన్ మహానాడు 2027-2029లోనేమో అవేమో చర్చకు తీసుకొస్తామన్నమాట. తీసుకొచ్చి ఆ సంవత్సరం కాలంలోనే వాటికి దిశానిర్దేశం చేసి ఏ రకంగా అభివృద్ధి చేయని పదంలో ముందుకు వెళ్లాలనే దాని మీద కార్యాచరణ జరుగుతుంది. అందుకే అతను చదువు తల్లినే ఎంచుకోవడం జరిగింది. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ ఎంతో మంది మహనీయుల్ని తయారు చేసినటువంటి ఆ గ్రౌండ్స్ పునీతమైన గ్రౌండ్ ని ఈ రోజు మేము వేదికగా చేసుకోవడం అంతే పవిత్రంగా ఎక్కడా కూడా ఏమాత్రం కూడా ఇబ్బందులు కలగకుండా ప్రజానీకానికి ముఖ్యంగా విశాఖపట్నం ప్రజానీకానికి ఎందుకంటే 20,000 మంది డెలిగేట్స్ రావడం అంటే అలాగే జెడ్ కేటగిరీ ఉండే సీఎం గారు అలాగే దేశ నలుమూల నుంచి కూడా పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమం వస్తారు కాబట్టి లాట్ ఆఫ్ ఫ్లోటింగ్ ఉంటుంది వెహికల్స్ కానీ అలాగే 20,000 మందికి ఆతిథ్యం అందించడం కోసం చెప్పేసి వంట వాళ్ళు అలాగే ఈ సామ్యాన్ని వేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ ఇబ్బంది విశాఖను ప్రజలకు తెలియకుండా ఉండేందుకు ఆ యొక్క గ్రౌండ్స్ కూడా ఎంచుకోవడం జరిగింది. ఆహ్వాన కమిటీ ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, కీడారి సర్వేశ్వరరావులు, పుట్ కమిటీకి మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, మీడియా కమిటీకి ఎమ్మెల్యే బండారు, ఎంపీ ముత్తంశెట్టి, వసతి ఏర్పాటుకు కమిటీకి మంత్రి గంటా శ్రీనివాసరావు, రవాణా వాహనాల పార్కింగ్ కమిటీకి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, సాంస్కృతిక కమిటీకి లాలం భాస్కర్ రావు, ప్రాంగణ పర్యవేక్ష కమిటీకి ఎమ్మెల్యే గణబాబు, ఫోటో ప్రదర్శన కమిటీకి ఎమ్మెల్యే వెలగపూడి, వైద్య సహాయ కమిటీకి డాక్టర్ జహీర్ అహ్మద్లు నియమితులయ్యారు. ఫార్మా పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోందని కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. విశాఖ జిల్లాలో 66 పరిశ్రమలుండగా ఫ్యాక్టరీ శాఖ 62 పరిశ్రమలను ఆడిట్ చేసిందని చెప్పారు. అయితే కార్మికులు సేఫ్టీ దుస్తులు ధరించకపోవడం, యాజమాన్యం కూడా పట్టించుకోకపోవడం ప్రమాదాలకు కారణమవుతుందని చెప్పారు. 2 నెలల్లో ఫ్యాక్టరీ యాజమానులు కార్మికులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి భద్రతపై సమీక్షిస్తామని చెప్పారు. అడ్వైజరీ టైప్ లో ఒక మీటింగ్ పెట్టాలని విశాఖలో పెట్టదలుచుకున్నాం. డెఫినెట్ వచ్చే 2 నెలల్లో కూడా ఆ మీటింగ్ కూడా కండక్ట్ చేయబడుతుంది. తద్వారా ప్రమాద నివారణకి ఒక ప్రయత్నం ముమ్మరంగా చేయడానికి ప్రభుత్వ పక్షాన మా యొక్క శాఖ తరఫున తప్పకుండా చేస్తాం. డిపార్ట్మెంటల్గా ఆడిట్ కూడా చేశాం, సేఫ్టీ మెజర్మెంట్ సరిగ్గా లేవని కూడా మేము సూచించాం. కానీ యజమాన్యం కానీ శ్రామికులు కానీ దాన్ని కోఆపరేట్ చేసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం నిబంధనలు పెట్టింది, నిబంధనలు 2016 సుమారు ఆగస్టులో ఎప్పుడో కూడా ఈ ఇండస్ట్రీని ఆడిట్ చేశారు.
ఒక ఇండస్ట్రీ శాఖ కాదు ప్రైవేట్ థర్డ్ పార్టీ కన్సల్టెంట్ కూడా దీంట్లో పెట్టుకుని నా దగ్గర రిపోర్ట్ ఉంది పక్కా రిపోర్ట్ దాంట్లో కూడా ఫాల్స్ ఐడెంటిఫై చేశాం ఎక్కడైతే నెగ్లిజెన్స్ ఉన్నాయో ఆ నెగ్లిజెన్స్ ని సరి చేసుకోండి నెగ్లిజెన్స్ ని ఆదమర్చి ఉండొద్దు శ్రామికుడు పార్టీ అధినేత జగన్ ప్రధాని మోడీని కలిస్తే టీడీపీ నేతల్లో గువ్వులు పట్టుకుందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి కళా వెంకట్రావు జగన్ కు బహిరంగ లేఖ రాయడంలో ఆంతర్యం ఏమిటో బయటకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధించలేని టీడీపీ నేతలు ప్రజలకు మొహం చాటేసి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తమ నాయకుడు బహిరంగంగానే ప్రధానిని కలిశారని చీకటి ఒప్పందాలు తమకు తెలియవని అన్నారు. మారిస్తారు, అది మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ ప్రకారం వెళ్తారు, కలుస్తారు, చేస్తారు, కలిసిన విషయాలు చెప్పాల్సిన విషయాలు బయటకు చెప్తారు, చెప్పాల్సిన విషయాలు నిగూఢంగా ఉంచుకుంటారు. అది మీకు తెలియదు కాదు రాజకీయాల్లోనూ. అలాగే ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ముందు రోజు సాయంత్రం వచ్చింది, రేపు అవైలబిలిటీలో ఉండండి, జగన్మోహన్ రెడ్డి గారిని రేపు ప్రధానమంత్రి గారు పిలవచ్చు అని చెప్పారు అనుకుంటే రాత్రికి పెట్టుకున్నారు, ఉదయం వచ్చి వెళ్ళారు. ఉదయం వెళ్ళిందే సీక్రెట్ గా పెట్టలేదు కదా, ఫ్లైట్ దిగారు, దిగిన దగ్గర వచ్చి మెట్రో ట్రైన్లో వెళ్ళారు. మెట్రో ట్రైన్లో ఫోటోలు అన్ని కూడా టీవీలో వచ్చాయి, మీ పత్రికల్లో వచ్చాయి, మీకు మీకు మిమ్మల్ని ఆకాశవాణి ఎత్తుతున్న ఛానల్స్ లో వచ్చాయి. ప్రధానమంత్రి గారిని కలిశారు, వచ్చారు, ఏం జరిగిందో అందరికీ కూడా వినిపించారు, ప్రజలకు వచ్చి చెప్పారు. నేను ప్రధానమంత్రి గారిని కలిశాను, ఈ అంశాల పట్ల కలిశాను, ఈ అంశాల నుంచి నేను రాష్ట్ర అభివృద్ధి కోసం వీటి కార్యక్రమాలు చేయమన్నాను, ప్రత్యేక హోదా ఇస్తే తప్ప రాక. సాగర తీరాన ఏయూ హైస్కూల్ గ్రౌండ్ లోని నిర్వహిస్తున్న హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ కు విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా స్నో వరల్డ్ కు యూత్ క్యూ కడుతోంది. విద్యార్థులు చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటున్న స్నో వరల్డ్ పై రిపోర్ట్. మండు వేసవిలో చల్లదనాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. విశాఖ సాగర్ తీరం ఏయూ హైస్కూల్ గ్రౌండ్ లోని ఎగ్జిబిషన్ లో స్నో వరల్డ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎండలు మండిపోతున్న సమయంలో చల్లదనం కోసం బీచ్ కు వచ్చే ప్రతి ఒక్కరూ ఈ స్నో వరల్డ్ లో సేద తీరుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, యువతలు డీజే డాన్స్ లో పాల్గొంటూ స్నో వరల్డ్ ను ఆస్వాదిస్తున్నారు. డాన్సులు చేస్తూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వేసవి సెలవుల్లో ఉన్న విద్యార్థులు స్నో వరల్డ్ లోనే కాలక్షేపం చేస్తున్నారు. ప్రతి ఏటాలా కాకుండా ఈ ఏడాది స్నో వరల్డ్ ను మరింత ఆకర్షణీయంగా తయారు చేశారు. దీంతో స్నో వరల్డ్ లో డీజే డాన్స్ చేసేందుకు జనం పోటీ పడుతున్నారు. డాన్స్ కూడా చాలా బాగుంది, ఒళ్ళు తెలియలేక అందరూ డాన్స్ చేస్తున్నారు. టైం లిమిట్ కూడా లేదు కాబట్టి చాలా ఎంజాయ్ చేయొచ్చు. లోపల అసలు అంటే మొత్తం డాన్స్, మొత్తం డీజే ఉంది, పైన స్నో పడడం చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. అలాంటిది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాం, చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాయండి, చాలా హ్యాపీగా కూల్ గా ఉంది. ఆ పైనుండి ఐస్ వస్తుంది, చాలా హాయిగా పడుతుంది మా మీద, మా మైండ్ కి తెలియకుండా డాన్స్ చేస్తున్నాం అంతే. చాలా బాగుంది, చాలా బాగుంది. బయట హాట్ సమ్మర్ లో అది చల్లగా అనిపించి మంచి రిలాక్సింగ్ గా ఉంది. డీజే ఉంది, సౌండ్ ఐస్ అది పైనుంచి పడి చల్లగా ఉంది. విశాఖలో భూ కబ్జాలపై కలెక్టర్ కొరడ జుడిపించడం అభినందనీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జేవి సత్యనారాయణమూర్తి అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అనేక పోరాటాల ద్వారా కబ్జాదారుల నుంచి ఈ భూములను తాము కాపాడుకుంటూ వస్తున్నా కబ్జాదారులు పేటరగిపోయారని తెలిపారు. వీరికి రెవెన్యూ అధికార యంత్రాంగం కొమ్ము కాయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మధురవాడ సర్వే నెంబర్ 331/5 లోని 10 ఎకరాల భూమిని కూడా కలెక్టర్ స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఆయన నివేదికిచ్చారు, ఆ తర్వాత ఆయన వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసారు. ఆయన కథలు కలిచాడు కాబట్టి ట్రాన్స్ఫర్ చేశారు. మరి ఈ నేపథ్యంలో అప్పటి నుంచి వస్తున్న ప్రతి కలెక్టర్ గారికి మేము వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం. అలాగే మేము హైకోర్టులో కూడా ఒక కేసు వేసాం, దాని మీద లవ్ అగర్వాల్ కేసులోనే మీరు ఇక్కడే కిందనే కోర్టులోనే సంబంధిత అధికారుల ద్వారా దాన్ని మీరు పిటిషన్ వేయించమని చెప్పి డైరెక్షన్ ఇచ్చారు.
ఆ డైరెక్షన్ ప్రకారం కలెక్టర్ గారిని కలిసి అడిగిన తర్వాత మొత్తాన్ని మళ్ళీ యువరాజ్ గారిని కలిసిన తర్వాత యువరాజ్ గారు ప్రతిస్పందించి దీన్ని మొత్తం వెలుగులో తీసుకొని రావడానికి ఒక ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో ఆయన ట్రాన్స్ఫర్ అయిపోవడం, అంతకుముందు ఇక్కడ జాయింట్ కలెక్టర్గా పనిచేసి తర్వాత మున్సిపల్ కమిషనర్ అయి మళ్ళీ ఇప్పుడు కలెక్టర్గా వచ్చినటువంటి ప్రస్తుత కలెక్టర్ గారికి ఒక అవగాహన ఉండడంతోనే దాన్ని కొనసాగింపుగా ఆ మొత్తం ఆ వచ్చినటువంటి విచార నివేదికలన్నింటినీ కూడా పరిశీలన చేసి తప్పుడు పద్ధతుల్లో ఈ భూములు పొందేరు అని చెప్పని ఈ భూమిని పొందినటువంటి ముస్లిం యంగ్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు సుంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. జీవీఎంసీ 26వ వార్డు నైరడి తల్లి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉచిత సుంతి కార్యక్రమానికి 5 జిల్లాల నుండి పిల్లలు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్, జహీర్ అహ్మద్, అబ్దుల్ చిన్న రెహమాన్లు ప్రారంభించారు. ప్రతి ఏటాలాగే ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. చేయించుకోవాలని మేము ఇక్కడ విశాఖపట్నంలో అయితే పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ 3000 నుంచి 4000 రూపాయలు అవుతుంది. దీన్ని ఇచ్చేసుకొని మనం ఇక్కడ ఫ్రీగా మన చేయించాలని ఈ విశాఖ జిల్లా నుంచి పాయకరపేట, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం అనేక పట్టణ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చి 400 మంది పిల్లలకి 2 రోజులు 13, 14 మే చేసి మనం ఈ కార్యక్రమం మంచిగా ఈ డాక్టర్ అక్బర్ జాదీ గారు కూడా ఇక్కడ వచ్చి ప్రతి సంవత్సరం చేస్తున్నారు. కేవలం ముస్లింలే కాకుండా యూరోపియన్ దేశాల్లో కూడా ఆరోగ్య సూత్రంగా దీన్ని పాటిస్తూ ఉంటారు. దీన్ని సర్కంసిషన్ చేయించుకోవటం వలన ఎక్కువగా క్యాన్సర్ లాంటి వ్యాధులకి రాకుండా దీన్ని మనం కాపాడుకుంటాం. తర్వాత ఆ ప్రాంతంలో శుభ్రంగా ఉండటానికి కూడా ఇది మంచి ఉపయోగకారిగా ఉంటుంది. కాబట్టి ఈ సుంతిల కార్యక్రమం పూర్ణ మార్కెట్లోని పండా వీధిలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విశాఖ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో సుమారు 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. శస్త్రచికిత్సలకు అవసరమైన వారిని ఆసుపత్రికి తరలిస్తామని వైద్యులు తెలిపారు. ఇప్పటికే 5 సార్లు వైద్య శిబిరాలు నిర్వహించామని, ఈ ప్రాంత వాసుల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడమే తమ లక్ష్యమని అసోసియేషన్ అధ్యకుడు లక్ష్మణరావు తెలిపారు. ఇప్పటివరకు ఇది 5వ క్యాంపు జరిగింది. ఈ 5 క్యాంపులకు మొత్తంగా 200 మందికి ఉచిత కంటి ఆపరేషన్ చేయించాం విశాఖ ఐ హాస్పిటల్ వారి తరపు నుంచి. అలాగే మాకు ఎంతగానో మేము ఏ కార్యక్రమాలు చేసినా మమ్మల్ని ఎంతగానో పర్యావరణ పరిరక్షణ అంతర్య బాధ్యత అని ఏయూ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు అన్నారు. పౌర గ్రంథాలయంలో గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 10ఏళ్లలోపు పిల్లలకు పర్యావరణ తరగతులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి 20 వరకు యూత్ హాస్టల్లో నిర్వహించే సమ్మర్ కోచింగ్ ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆహారం కావాలి. సో ఈ 3 కావాలంటే మనం నేచర్ని పరిరక్షించాల్సిన ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో ప్రకృతిని కనుక మనం ఇబ్బంది పెడితే అది మనని ఇబ్బంది పెడుతుంది. ప్రకృతిని కనుక మనం కాపాడగలిగితే, నేచర్ని మనం కాపాడగలిగితే నేచర్ సేవ్స్ అస్. సో ఈ కాన్సెప్ట్ తోటనే ఈ చిన్నారుల్లో మాకు రాబోయే తరానికి మంచి పరిస్థితులు, మంచి వాతావరణం, మంచి గాలి, మంచి ఆహారం వచ్చేటట్టుగా రక్తదానం ప్రాణదానంతో సమానమని బీఎస్పీ నాయకుడు జార్జి బంగారి అన్నారు. ఎల్ఈఎస్ చర్చ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 100 మంది పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఎల్ఈఎస్ చర్చ్ లకు ఉన్న 4 బ్రాంచ్ల సభ్యులు ఈ శిబిరంలో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. అయితే ఈ బ్రాంచ్లో ఉన్నటువంటి 4 బ్రాంచ్ల ప్రెసిడెంట్లు అలాగే అదరు ఈ చర్చ్ మెంబర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరవుతారు. ఉదయం 10 గంటల నుంచి మరి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహణంగా కొనసాగుతూ ఉంది. అయితే ఈ ప్రతి ఏట కూడా మేము గుడ్ ఫ్రైడే రోజు ఇలా నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఈసారి హెడ్లైన్స్ మరోసారి.
విశాఖ కేంద్రంగా 1500 కోట్ల భారీ హవాలా కుంభకోణం ప్రధాన సూత్రధారి వడ్డ మహేష్ కోసం పోలీసులు గాలింపు 9 మందిని నిందితులుగా గుర్తించామన్న డీసీపీ నవీన్ గులాటి పండుగ వాతావరణంలో మహానాడు నిర్వహించేందుకు నేతల కసరత్తు 16 కమిటీలను నియమించామన్న నగర టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వాసుపల్లి పరిశ్రమల్లో ప్రమాదాలపై 2 నెలల్లో యాజమాన్యాలు కార్మికులతో జాయింట్ మీటింగ్ కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ వెల్లడి ప్రధాని మోడీని జగన్ కలవడం నేరమా టీడీపీ నేతల్లో గుబులు పట్టుకుందన్న వైకాపా నేత బొత్స మండు వేసవి కురకరను కట్టుపడేస్తున్న స్నో వరల్డ్ బీచ్ రోడ్లోని ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ లో ఎంజాయ్ చేస్తున్న నగరవాసులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీఎన్ న్యూస్.